సో గాయస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏపీ డిఎస్సి మరియు టెట్ రెండు నోటిఫికేషన్లు కూడా వరుసగా విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు. మరి అభ్యర్థులకు ఇది భారీ షాకింగ్ న్యూస్గానే చెప్పవచ్చండి. సో మరి ప్రతి జిల్లాలోనూ కూడా, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో కూడా నిరాహార దీక్షలు అయితే చేపట్టడం జరుగుతుందండి. మరి డిఎస్సి పోస్టులు పెంచాలని, మరి ప్రభుత్వం వీటిని ఎలాంటి పట్టింపు చర్యలు లేకుండా సేమ్ అదే 6100 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి ఆగం మేఘాల పైన అసలు చదవడానికి కూడా వీలు లేకుండా విత్ ఇన్ 1 మంత్లోనే మరి మనకు పరీక్షలు కూడా నిర్వహించబోతున్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఎన్నికల లోపే అన్నీ కూడా భర్తీ చేయాలి, ఎగ్జామ్స్ అన్నీ కూడా అనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో మరి ఇంతవరకు ప్రిపేర్ కానటువంటి అభ్యర్థులు మాత్రము ఇప్పుడే స్టార్ట్ చేస్తే మరి ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేయగలరు అనేటువంటి ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉందండి. సో మామూలుగా ఏమనుకున్నారంటే చాలామంది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలు అయిపోయిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందనేది చాలామంది అభ్యర్థుల యొక్క అభిప్రాయం. ఓకేనా? మరి రాజకీయాలతో నిరుద్యోగ అభ్యర్థులు 5 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరి ఇదొక చేదు వార్తగా మనమైతే చెప్పుకోవచ్చు. అదే రాజకీయాలతో అభ్యర్థుల బలి అంతే కదా. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు కండక్ట్ చేయడము కరెక్టేనా? అంటే చాలా సంవత్సరాల నుంచి, గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నో ప్రాబ్లం అండి, ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ రాస్తారు. కానీ గత 4-5 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకే ఈ ప్రాబ్లం అంతా వచ్చి పడింది. ఓకేనా? చూద్దాం మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. సో ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే వెంటనే మన యాప్లో కోర్సు ఉందండి, HET కంప్లీట్ కోర్సు. SS సోషల్ ఉంది సపరేట్గా, సో తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్లో ఉంది. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ఓకే, ఒకసారి డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 టెంటేటివ్ షెడ్యూల్ అంటూ విడుదల చేశారండి. ఓకేనా? డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి 8వ తారీఖు ఫిబ్రవరి 2024 ఏపీ టెట్ అండి. ఓకేనా? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో 8వ తారీఖు అయితే వస్తుంది. ఏపీ డిఎస్సి 12వ తారీఖు నోటిఫికేషన్ రానున్నట్లుగా టెంటేటివ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారండి. పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే అండి. ఓకేనా? 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అయితే ఉంటుందండి. 17వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 12 నుంచి 21 వరకు ఏపీ డిఎస్సిది. మరి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవాలి. 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు, జస్ట్ 10 డేస్ టైంలోనే మనము అప్లై అయితే చేసుకోవాలి. మరి 10 డేస్ టైంలో ఏపీపీఎస్సి గ్రూప్2 కదా, మరి సర్వర్ ప్రాబ్లం వచ్చినట్టు దీనికి ఏమైనా వస్తే మాత్రము పరిస్థితి చాలా చాలా గందరగోళంగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ అట్లా కావద్దని కోరుకుందాము. ఓకేనా? నెక్స్ట్ డిఎస్సి వచ్చేసి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు అండి. దీన్ని కూడా ఎగ్జాక్ట్లీ 10 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ టెట్ 19వ తారీఖు ఉంటుంది, డిఎస్సి 24వ తారీఖు అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి మనకు ఎప్పుడుందండి, 23వ తారీఖు ఫిబ్రవరి. నెక్స్ట్ డిఎస్సి వచ్చేసి 5వ తారీఖు మార్చ్లో ఇవ్వడం అయితే చూడవచ్చండి, ఒక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్. మరి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెట్ 27వ తారీఖు, సింపుల్. ఓకేనా? 27వ తారీఖు సెషన్ 1 సెషన్ 2. సెషన్ 1 9:30 to 12 noon, సెషన్ 2 వచ్చేసి 2:30 to 5 PM అండి. అండ్ డిఎస్సి షెడ్యూల్ వచ్చేసి ఎగ్జామినేషన్ 15వ తారీఖు మార్చ్ అండి. అంటే నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవేంటి ఇలా ఇచ్చారనుకుంటున్నారా, ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ కాబట్టి, సో షెడ్యూల్ వైజ్గా ఉంటుంది. బోత్ సెషన్స్ ఇన్ డేస్ 9:30 to 12 noon అండ్ సెషన్ 2 వచ్చేసి 2:30 to 5 PM. మొత్తం కూడా 15 రోజుల పాటు నిర్వహిస్తారు ఏపీ డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో. మరి రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ టెట్ 10వ తారీఖు మార్చ్ అండ్ డిఎస్సి వచ్చేసి 31వ తారీఖు మార్చ్.
అండ్ యా అబ్జెక్షన్స్ రైట్ చేయడానికి 11వ తారీఖు టెట్కి ఇచ్చారు, 1వ తారీఖు ఏప్రిల్ అయితే మరి డిఎస్సికి ఇచ్చారండి. ఒక రిలీజ్ ఆఫ్ ఫైనల్కి టెట్ 13వ తారీఖు మార్చు, ఏప్రిల్ 2వ తారీఖు డిఎస్సి ఇచ్చారండి. అండ్ ఆ ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ 14వ తారీఖు మార్చు టెట్ రిలీజ్ చేస్తారంట. డిఎస్సి వచ్చేసి ఏప్రిల్ 7వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేశారండి, పరీక్షలు మాత్రము ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కంప్లీట్ అవ్వకముందే కంప్లీట్ అయ్యేలా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసినట్లుగా క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా? సో మరి టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు, సో ఇదే ఫైనల్ చేస్తారండి. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కూడా అభ్యర్థులు ఎంత అబ్జెక్షన్స్ రైజ్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదు అని చెప్పారు. ఎందుకండి, ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వ ఆలోచన. సేమ్ ఏపీడిఎస్సి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఫస్ట్ నుంచే చెప్తున్నాను. ఇది మాత్రము పోస్ట్ పోన్ అవుతుందనేటువంటి ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దండి. ఉన్న టైంలో చదవండి. ఓకేనా? ఈ ఉన్న టైంలో ఎవరైతే సద్వినియోగం చేసుకొని పర్ఫెక్ట్గా చదువుతారో ఉన్న టైంలో, అంటే ఎంత పర్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 100% సిలబస్ ఉందనుకోండి, ఈ ఉన్న టైంలోనే ఎవరెంత పర్సెంట్ కంప్లీట్ చేస్తారు? 50%, 70%, 80%, 90%, 100% కంప్లీట్ చేస్తారు. మీ యొక్క ఎబిలిటీ పైన ఆధారపడి మరి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుందో మళ్ళీ తెలియదు. నాకు తెలిసి మళ్ళీ ఎన్నికలప్పుడే, నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడే మళ్ళీ రిలీజ్ అవుతుంది డిఎస్సి. అప్పటి వరకు దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇంకా గ్రూప్ 2 కూడా సేమ్ సిచ్యువేషన్, కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఏమో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందచేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి, సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గాయస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక్కడ 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.